బీజేపీ కి ఓటేస్తే అది చెత్త బుట్టలో వేసినట్టేనని, కాంగ్రెస్ కు ఓటేస్తే అది పనికి రాకుండా పోతుందని, బీఆర్ఎస్ తోనే అభివృద్ధి చెందుతుందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేసి అభివృద్ధి పరచుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. నార్సింగి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్ లో నార్సింగి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన మెదక్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మండలం నుంచి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి మళ్లీ అధికారంలోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఉండటం ఖాయమని, నియోజకవర్గం నుంచి సుమారు 15,000 మందిని తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఎంపీటీసీ సత్యనారాయణ, సుజాత మల్లేశంగౌడ్, పీఎస్సీఏ చైర్మన్ శంకర్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, చేగుంట మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు మల్లేశంగౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైలారాం బాబు, ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, భాషా నాయక్ భూపతి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రబ్బాని, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. నార్సింగి మండల కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నార్సింగి సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, నార్సింగి మండల ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నార్సింగి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచుకోవడం జరుగుతుందని, మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలను నిర్మించుకోవడంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా నిర్మించుకోవడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నను నార్సింగ్ మండలంలోని దుబ్బాక నియోజకవర్గం రెక్కలు తర్వాత నార్సింగ్ మనకు పెద్ద గ్రామం. నేను గత 3 రోజుల నుంచి మన ముఖ్యులను కలుసుకున్నా. నిజంగా హార్ట్ఫుల్ కార్యకర్తలుగా ఇక్కడ ఉన్నారు. కానీ ఏమి అనుకోనంటే ఒక చిన్న విషయం ఏంటంటే, కొద్దిగా మన దగ్గర సమన్వయం అని లేదు. ఆ సమన్వయాన్ని చేసుకుంటే నార్సింగ్లో మనం భారీ లీడు తీసుకొచ్చే విధంగా ముందుకు పోతాం. ప్రతి సంఘానికి నిన్న ఏ చిన్న సంఘమైనా, బుడగ సంఘాల సంఘం నుంచి, ఎస్టీ సంఘం నుంచి, నాయక బ్రాహ్మణ సంఘం నుంచి, కుమ్మర, కమ్మర, రజక, ముదిరాజు, మిగతా ముఖ్యంగా అన్ని సంఘాలతో మనము మాట్లాడడం జరిగింది. వాళ్ళకు పెట్టే వెహికల్ కంటే మాకు ఇంకొకటి ముఖ్యమంత్రి సభ కదా, మేము ఎక్కువ వస్తాం అనేది ముందుకొస్తున్నారు. కాబట్టి మనం వచ్చే ఎలక్షన్లలో కూడా అన్నను ఈ ఈ గ్రామం పెద్ద గ్రామం లీడ్ తీసుకురావాలి. కాబట్టి మనము ప్రతి ఒక్కరం 1,000 ఓట్లకు ఒకరం, ఆ 1,000 ఓట్లలో 10 మందిలకు ఒకరం. టైగర్ ప్రభాకర్ రెడ్డి గారికి పేరు పేరున అందరూ ధన్యవాదాలు తెలిపాలి. మరి నియోగవర్గానికి ఇప్పుడు దేశ వచ్చింది, మరి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ఏం జరిగింది, ఏం సంగతి అనేది. మరి పార్లమెంట్ సభ్యులు ఉండి కూడా మరి ఎవ్వరూ ఏ పని మీద పోయినా తన సొంతంగా అనుకొని కూర్చోబెట్టుకొని పనిచేసి పెట్టిండు. మరి ఇంకా కూడా మరి ఎమ్మెల్యే అవుతుంది కాబట్టి ఎమ్మెల్యేకు భారీ మెజార్టీతో గెలుస్తాడు ఇలా చెప్తున్నాము. నార్సింగ్ వచ్చిండు, నిన్న కూడా మొన్న కూడా చేవుటలు కూడా చెప్పినాము. మరి ఏదేమైనా సరే మనం నార్సింగ్ ప్రజలందరికీ దండం పెట్టి చెప్తున్నా, నేను సర్పంచ్గా ఉన్నా ఇక్కడ. మరి మీరందరూ మీ కష్టపడి ప్రతి గ్రామంలో ఇక్కడ ఉన్న మళ్ళీ వచ్చేటప్పుడు సాయంత్రం అవుతుంది కాబట్టి కొద్దిగా మరి ఎవరి బండి వారికి వచ్చేటట్టు చూసుకుని దగ్గరుండి మన పనవులు మన మన ఎవరు బస్తీల వాళ్ళు దగ్గరుండి చూసుకుంటే బాగుంటుంది. ఇన్ఛార్జీలే కలిసుకుంటే నీకు ఇన్ని వెహికల్స్ నాకు ఇన్ని వెహికల్స్, మళ్ళా మీటింగ్ అయిపోగానే వెహికల్స్ కాడ వచ్చి మరి మా వాళ్ళందరూ వచ్చినా రాలేదా ఎక్కిండ్రా పోయిండ్రా అని. సో మొగోళ్ళని తీసుకొస్తే బెటర్. మొగోళ్ళకు కూడా ముఖ్యంగా యువకులు చాలామంది రావాలి. ముఖ్యంగా యువకులు ఎక్కుంటే మనకు లాభం జరుగుతుంది. ప్లస్ సంఘాల నుంచి అందరికి కూడా తీసుకురండి. మనం సంఘాలతో కూడా వాళ్ళకి చాలా చాలా మనం సాయం చేస్తాం, రేపు కూడా చేద్దాం. ఈ గ్రామాలలో కూడా మరి అసంపల్లి దండ కానీ నడుపు దండ అవన్నీ ఉండే దండాలకి కూడా మరి మ్యాక్సిమైనంత వరకు మరి తీసుకురండి. ఈ ముసలోళ్ళను కొద్ది శాతగాల వాళ్ళని తెస్తే మనకు ఇబ్బంది అవుతుంది. లేకున్నా సరే కానీ అట్లాంటిలో వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఏమైనా అయింది అనుకో దారి పడ్డరు ఇంకేమైనా ఇబ్బంది అయితే మనకి ఇబ్బంది అవుతుంది. లేడీస్ ముసలోళ్ళని అస్సలు లేకుండా దయచేసి మ్యాక్సిమం వచ్చిన కాడికి అందరు కూడా మరి మొదటి సభ మరి చాలా మంది నార్సింగ్లా మరి ఉత్సాహంగా ఉన్నారు. నేను మళ్ళీ ఒక రోజు ఇందాక మా సీన్ చెప్పిండు రణం సింగ్ చెప్పినట్టు మా బాబు చెప్పిండు అందరు కూడా చెప్పారు అన్న ఒక రోజు సగం లేదు మొత్తం ఇక్కడనే ఉండరు మనకు అందరం కలిసినట్టు ఉంటుంది ఇంటింటి గోదాం తిరుగుదామని చెప్పిండ్రు. పొద్దు నుంచి సాయంత్రం దాకా మరి ఇక్కడనే ఉంటా మంచి సెట్ ఒకసారి చూసుకుందాం. మరి మనం చాలా పనులు కూడా చేసి పెట్టాం నార్సింగ్లో. మన ఎమ్మెల్యే ఓడిపోయినా కానీ రామ్లింగ్ గారు చనిపోయిన తర్వాత మరి
అది అయినా కానీ మనం ఎక్కడ కూడా నిరుత్సాహ పడలేదు. ఎవరు వచ్చినా కానీ పనులు చేసి పెట్టినా, రోడ్లు వేసినాం, ఇంకా కూడా అక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కూడా కావాలంటే కూడా పెద్ద ఇచ్చిన దానికంటే కూడా నేను పెద్ద బిల్డింగ్ కడతా అని చెప్పి నా పని కూడా అప్పించిన అది మళ్ళీ కట్టాం. కట్టేది మంచిగా కట్టాలని పెద్దగా కట్టాలని చెప్పి దాన్ని కూడా నేను ఇచ్చినాను. మరి అక్కడ హాస్పిటల్ కూడా మనం పని స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు పెద్ద సంఘం కూడా కడదాం అనుకున్నాం. మీ చుట్టూ కూడా రోడ్లు రింగ్ రోడ్లు ఎక్కువ కూడా ఫ్యూచర్లో వేసుకున్నాం. కరెంట్ కరెంటు పోల్ కూడా పాత చేయని కరెంటు పోల్ అని కూడా మార్చుకుందాం. ఈ మోరీలు కూడా అవకాశం ఉంటే నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్ రైలింగ్ కూడా చేసుకుందాం. ఎందుకంటే